నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మన భారతదేశ సాంప్రదాయం మన పూర్వీకులు మన పెద్దలు కూడా కింద కూర్చుని భోజనం చేయటం అనేది అలవాటు అంటే కొంతమంది ఓ చాప వేసుకునేవారు కొంతమంది నేల మీదే కూర్చుంటారు లేదా చిన్న పేట ఉంటుంది చెక్కతో చేసిన పీట మీద కూర్చొని తినటం అలవాటు క్రమేణా అలవాటు మాని మనం టేబుల్ భోజనాలకు వచ్చాం గతంలో నా చిన్ననాటి సమయంలో శుభ అశుభ కార్యక్రమాలకు వెళ్ళినా ఈ టేబుల్ భోజనాలు బఫేలు లేవు కిందే ఒక చాప వేసేసేవారు పొడుగ్గా ఉండే చాపేసేవారు అందరూ చాప మీద కూర్చొని తినేవారు ఇప్పుడు ఏంటంటే మనము మారిన ఆహారపు అలవాట్లు జీవనశైలిలో మార్పులు గతంలో ఇంతమంది ఇంత ఇంతమందికి మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు లేదా తుంటి నొప్పులు భారీకాయం స్థూలకాయం ఉండేది కాదు చక్కగా రోజు వ్యాయామం చేసేవారు ఈ రోజున మన ఆధునిక సమాజంలో జీవనశైలిలో మార్పు వల్ల సగం మంది బాచీపేట వేసుకోమంటే క్రాస్ లెగ్ పొజిషన్లో నేల మీద కూర్చోమంటే కూర్చునే పరిస్థితి లేదు పెళ్ళప్పుడు కూడా యువతి యువకులు కూర్చోమంటే కూర్చోలేకపోతున్నారు పీట మీద కూర్చుంటున్నారు అట్లాగే కన్యాదానం చేసేటప్పుడు నేల మీద కూర్చుని పీట మీద కూర్చుని కన్యాదానం చేసేటప్పుడు కూడా మాకు కాళ్ళు వంగవండి కాళ్ళు నొప్పులండి పీట మీద కూర్చుంటామని చివరికి ఇంట్లో వ్రతాలు చేసుకునేటప్పుడు వ్రతాలు చేసుకునేటప్పుడు కూడా కింద కూర్చోమంటే కూర్చోలేకపోతున్నారు దేవాలయానికి వెళ్ళినా అక్కడ కింద కూర్చోలేని పరిస్థితి నిలబడి పూజలు చేస్తున్నారు లేదా ఇంత ఎత్తుపీట మీద కూర్చుంటున్నారు కనుక జీవనశైలిలో మార్పులు మనము వ్యాయామం తగ్గిపోయింది ఒళ్ళు పెంచుకున్నారు ఆ విధంగా మోకాళ్ళు తుంటే మనకు సహకరించక నేల మీద కూర్చోలేకపోతున్నారు అయితే నేల మీద కూర్చోవటం వల్ల నష్టమేమి లేదు ఎవరికైతే కీళ్ళ నొప్పులు లేవో మోకాళ్ళ నొప్పులు తొంటి నొప్పులు లేవో కింద కూర్చోవచ్చు ఇప్పటికి కూడా విద్యార్థులు కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అనండి లేకపోతే వేద పాఠశాలల్లో కానీ పిల్లల్ని టేబుల్ మీల్స్ కాదు కార్పొరేట్ స్కూళ్ళలోనేమో టేబుల్ మీద భోజనం మరి ప్రభుత్వ పాఠశాలలు సాంప్రదాయ ఆశ్రమ పాఠశాలలో కింద కూర్చోబెట్టి చక్కగా వాళ్ళ పెడతారు అయితే మనం కింద కూర్చుని ఇస్తరాకులో పెడతారు లేదా పళ్ళెంలో పెడతారు ఇస్తరాకు కంటే కూడా పళ్ళెము సురక్షితం ఇస్తరాకు అది శుభ్రత గురించి కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో రకరకాల ఈ ధర్మోకోల్ పళ్ళాలు ధర్మోకోల్ ప్లేట్లో తినకూడదు తర్వాత దాని మీద అల్యూమినియం ఫాయిల్ వేస్తున్నారు ఇస్తరాకు లోపల అల్యూమినియం ఫాయిల్ వేయటం వల్ల ఆ వేడికి అది కరుగుతుంది కనుక ఇస్తరాకు మంచిదే కానీ ఇస్తరాకు అడవిలో తెచ్చిన ఆకులు కట్టగట్టి చేస్తారు అది శుభ్రంగా కడగరు కదా ఏదో నీళ్లు చల్లుతారు దాంట్లో నీళ్లు చల్లితే శుభ్రత రాదు శుభ్రంగా ఆకు కడగాలి లేదా అరిటాకు నేల మీద కూర్చుని అరిటాకులో భోజనం చాలా శ్రేష్టం ఇస్త్రాకు కంటే కూడా ఎందుకంటే అరిటాకుని శుభ్రం చేయటం సులభం ఈ ఇస్తరాకు కష్టం అవన్నీ చిన్న చిన్న పుల్లలతో గుచ్చుతారు కష్టం కనుక పళ్ళెంలో తినటం సురక్షితం ఇంకోటి ఏంటంటే ఈ వడ్డించేటప్పుడు అది కూడా సమస్య నడువు నొప్పి వంగలేరు మరి వీడు ఈ ఒక గిన్నెలో పెట్టుకుని అన్నము కూర వేయాలంటే ఈ వడ్డించేవాడు వంగలేడు వీడు కూడా పొట్ట ఉన్నప్పుడు వంగలేడు కనుక అన్ని రకాలుగా ఫిట్గా ఉంటే తప్ప నుంచి నేల మీద కూర్చున్న వాళ్ళకి వడ్డించలేము అదే టేబుల్ భోజనం అనుకోండి ఎట్లా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాడు బఫేనో ఏదో వడ్డించడం సులభం కనుక వడ్డించేవాడికి కూడా అవస్థలే కింద ఉన్నవాడికి పెట్టాలంటే వాడు లేకపోతే పైనుంచి కిందకి ఎట్లు ఈసూర్తుంటాడు అది ఆకులో పడుతుందా పళ్ళెలో పడుతుందా నేల మీద పడుతుందా కూడా తెలియదు ఇంకా కొంతమంది మనం నేల మీద కూర్చోబెట్టి నడిచేటప్పుడు వాళ్ళ కాళ్ళ శుభ్రత లేకపోతే కాళ్ళ శుభ్రత లేనప్పుడు అసలు ఎవరు కూడా నేల మీద భోంచేసేటప్పుడు చెప్పులేసుకోకూడదు చెప్పులు వేసుకుని వడ్డన చేయకూడదు కాళ్ళ శుభ్రత మీకు తెలుసు కదా ఎలా ఉంటాయో ఆ కాళ్ళు శుభ్రంగా ఉండవు వీలేదప్పుడు కాలు మనం తీసుకునే ఆహారానికి దగ్గర ఉన్నప్పుడు నడిచినప్పుడు తరువాత కొంతమంది తెలవక బుక్కను తొక్కేస్తారు ఇస్తరి మీద కాలు పడుతుంది ఇస్తల మీద కాలు పట్టడం వల్ల దానివల్ల సూక్ష్మ క్రిములు అవన్నీ వస్తాయి ఆరోగ్యపరంగా నేల మీద కూర్చుంటే కొన్ని అనర్థాలు ఉన్నాయి దాని బదులుగా శాస్త్రీయత ప్రకారము ఆరోగ్యపరంగా వైద్యపరంగా టేబుల్ మీద కూర్చుంటే నేల మీద ఉండే దుమ్ము ధూళి క్రిములు మన ఆకు ఇస్త్రాకులకు కానీ అరిటాకులకు కానీ పళ్ళెంలోకి కానీ రాకుండా ఉంటాయి లేదు కూర్చుని తినచ్చు నిలబడి తినచ్చు కనుక నేటి అవసరాలకు అనుకూలంగా గతంలో గతం గతం నాస్తి అప్పట్లో నేల మీద కూర్చుని తిన్నారు ఈ జీవనశైలిలో మార్పు నొప్పుల వల్లే కాకుండా ఒక వైద్యుడిగా నేను కింద పేట మీద కానీ నేల మీద కానీ కూర్చుని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినటము ఆరోగ్యానికి మంచిది కాదు అందుచేత నిలబడి తినండి కూర్చుని తినండి ప్లేట్ మీల్ బఫే తినండి లేదా టేబుల్ మీల్స్ తినండి కానీ ఆరోగ్యరీత్యా నేల మీద కూర్చుని తినటం అనేది ఈ నేటి వైద్య అవగాహన ఆరోగ్యం గురించి అవగాహన సూక్ష్మ క్రిముల గురించి అవగాహన పెరిగిన తర్వాత అది మంచి పద్ధతి కాదని నేను భావిస్తున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టూ మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లార్డ్ ఆఫ్ హెల్ప్ న్యూస్ గోస్సెప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.